అంటే రీజన్ ఏమైనా ఉందా? క్వశ్చన్ అడిగిన నీకు తెలియదా? నేను క్లియర్ గా అడుగుతా. క్వశ్చన్ అడిగిన నీకు తెలియదా? అమ్మ తెలిసినప్పుడు మరి నాకు అడగడమే నీకు. జగమెరిగిన సత్యం కోసం మనం అడగకూడదు. అది అంతే, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, ఈయన చేయవలసిన పని ఈయన చేశాడు, ఫ్యాన్స్ చేయవలసిన పని ఫ్యాన్స్ చేయండి. ఫ్యాన్స్ ఇక్కడ ఏం చేస్తారు? సినిమాను చూడాలి, సినిమాను చూసి రేపొద్దున ఓటు వేయాలి. ఇంత ఎంతకంటే ఇప్పుడు ఎవరైనా ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళు అలాగే చేస్తారు, ఎవరైనా ఈ ప్లేస్లో ఉంటే వీళ్ళు ఇలాగే చేస్తారు. సో ఎవరి పని వాళ్ళు చేస్తే మనం ఎక్కడ సమాధానం చెప్పాలంటే సినిమా చూసిన దగ్గర సమాధానం చెప్పాలి, సినిమా చూసి ఇఫ్ట్ చేసే దగ్గర సమాధానం చెప్పాలి, రేపొద్దున ఓట్లేసే దగ్గర సమాధానం చెప్పాలి. అంతే తప్ప మనము మనకు నచ్చినడానికి అప్పుడు ఓట్లేసి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ అని సట్లు చించేసుకొని జిందాబాద్లు కొట్టడం. నేను లాస్ట్ టైం కూడా వకీల్ సాబ్ టైం అదే చెప్పాను, గెలుపు ఓటమి, ఒక మంచి వ్యక్తి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి అంటే కేవలం జనం చేతుల్లోనే ఉంది. ఆ జనం అనేది ఇలాంటి సినిమాలు చూసి ఆ పవన్ కళ్యాణ్ గారు సూపరు సించేశారని కాకుండా, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ నేను చెప్తే రొటీన్ అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించండి, ఈసారి అయితే 100% ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారనేది మాత్రం డ్యామ్ షూర్. ఇదైతే తిరిగిలేదు. బట్ ఎలా ఏంటి అనేది ఫ్యాన్స్ చేతిలో ఉంది. అత్యధిక మెజార్టీ ఇవ్వగలిగితే ఇలాంటి వ్యక్తులు వస్తారు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎలక్షన్ ముందు తీయడం వల్ల కూడా అటు మెగా ఫ్యాన్స్ తరఫున కానీ మెగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫున అయినా సరే, ఆ తర్వాత ఆంధ్ర ప్రజల ద్వారా అయినా సరే చాలా సపోర్ట్ జనసేనకు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా నవ్వుతున్నాను. ఎందుకంటే ఒక అంటే ఇది వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటంటే చిల్లర చిల్లరగా తీసేవాళ్ళు, అంటే ఓ మాస్ పీపుల్ని ఆకట్టుకునే విధంగా ఉండేటట్టు అంతకుముందు ఉండే సినిమాలు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండగా తర్వాత నేను మీకు ఉన్నాను అని భరోసా ఇచ్చే విధంగా సినిమాలు తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమాలు ఇంకొక 4-5 సినిమాలు ఎలక్షన్ ముందు పడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు. ఇదైతే ఖచ్చితం. ఇది వచ్చేసి యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ డ్రివెన్ మూవీ, ఇది కంటెంట్ ఎక్కువ ఉండే మూవీ ఇది. సో ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ ఒక సెటప్ అనమాట ఇది వచ్చేసి మూవీ వచ్చేసి. సో సెకండ్ హాఫ్లో మొత్తం యాక్చువల్లీ ఇంకా విజిల్స్ గూస్ బంప్స్ సెకండ్ హాఫ్లో అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఆయన డైలాగ్ డెలివరీ, ఇప్పుడు ఆయన మామూలుగా లైక్ కిలోమీటర్ ఉంటుంది సార్ ఊరు, దాటితే మొత్తం అడవి, పాయింట్ బ్లాంక్లో వాళ్ళని కాల్ చేసి నేను తుప్పల్లో పడదొప్పితే మినిమం 10 రోజులు పడుతుంది వాడి శవం దొరకడానికి. ఆ తర్వాత మీరేమో కేసు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, నేను ఇంట్లో జమ్మ నేను హ్యాపీగా నేను టీవీ చూసుకోవచ్చు సార్, తోలు తీస్తాను వాడిని బిగిస్తాను నా కొడుకు నేను చెప్తాడు. సో సరహద్ భీమ్లో నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హత్యేశ్వరం మండల ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే నిత్యమేనన్ గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు. సో ఆ డైలాగ్స్ అంతా కూడా ఒక మంచి ఒక 78 డైలాగ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, 7-8 డైలాగ్స్ ఉంటాయి. సో ఉండే అన్ని డైలాగ్స్ బాగున్నాయి అనమాట. ఎస్పెషలీ చాలా రోజుల తర్వాత జాతర తర్వాత అనుకుంటా నాకు తెలిసిన బ్రహ్మానందం కానీ మూవీలో చూడడం జరిగింది. ఒక 2 మినిట్స్ ఉంటుంది, కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ లేదండి, అదొకటే నేను చిన్న లిటిల్ డిసప్పాయింట్మెంట్ కానీ. సో మంచి రానాతో కాంబినేషన్ ఉంది, బ్రహ్మానందం గారి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది లాస్ట్లో ఉండే 2-3 మినిట్స్. సో బాగుంది ఇప్పుడు డెఫినెట్లీ. అంటే ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఇద్దరు విలన్లు అనమాట, ఏ ఒక హీరో కాదనమాట. సో రానా కూడా కొన్ని సీన్స్లో డామినేట్ చేస్తాడు. అండ్ అదేవిధంగా లైక్ పవర్ ఎక్కువ ఉన్నోడికి పవర్ తక్కువ ఉన్నోడికి మధ్య పోర్ అనమాట ఇది, లైక్ అహంకారానికి ఆత్మగౌరవానికి ఉండే పోర్ అన్నట్లు, పవర్ ఎక్కువ ఉన్నోడికి పవర్ తక్కువ ఉన్నోడికి ఉండే పోర్ అనమాట. సో మూవీలో అందరు యాక్టింగ్ బాగుంది, సముద్రగని యాక్టింగ్ బాగుంది, మురళీ శర్మ యాక్టింగ్ బాగుంది, సో సంయుక్త మీనన్ నిత్య మీనన్ యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎం సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట, లాలా భీమ్లా సాంగ్ అంతా బాగుంది. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ వచ్చేసి. బాగా పాడాడు మొగలయ్యా, మొగలయ్యా నిజంగా చాలా బాగా పాడాడు బ్రో. ఏ బ్రో సూపర్ సూపర్ ఎక్సలెంట్ బ్రో, తమన్ బీజే మాత్రం ఎక్సలెంట్ బ్రో, హైలైట్ బ్రో సినిమా. ఓకే అని అంటే మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది బ్రో సినిమాతోటి. పండగ ఎవ్రీ ఫ్రైడే సినిమాలు చూస్తాం, పండగ బ్రో ఈ రోజు మాత్రం నిజంగా పండగ బ్రో. పవన్ కళ్యాణ్ డైలాగ్ వద్దులే బ్రో, గుంతుపోయింది బ్రో. డేనియల్ మాత్రం ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి బ్రో. కానీ బ్రో ఒక్కటే బ్రో చిన్న లోటు బ్రో, ఏపీలో మందు బాగాలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మా పండ్లలో రాలేదు బ్రో, అదొక్కటే బాధ బ్రో. ఆయన అవతలు ఉంటేనే కష్టం, అవతలకు వస్తే నష్టం, చాలా నష్టం, ఎవరెవరు ఆయన ఇబ్బంది పడతారు చాలా నష్టం అది.